అవి ఏమిటంటే ఒకటవ అది తగ్గించడం, రెండవది మొదటగా తగ్గించడం. మానవ నాగరికత మొత్తం ప్లాస్టిక్ తోనే ముడిపడి ఉంది. దాన్ని ఒకేసారి తగ్గించవచ్చా? ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించలేదు. కాబట్టి కొద్ది మటుకు ప్లాస్టిక్ ని తగ్గించడం. ఎలా తగ్గించగలుగుతాం? రీసైకిల్ పద్ధతి ద్వారా. రీసైకిల్ పద్ధతి అంటే ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బకెట్ ఉంది, దాన్ని తిరిగి పరిశ్రమలకు, ఇది వాడడం పూర్తయిన తర్వాత దీన్ని రీసైకిలింగ్ పరిశ్రమలకు తీసుకెళ్ళి వివిధ పద్ధతులలో చర్యలు జరిపి దీన్ని ఇంకో కొత్త ప్లాస్టిక్ వస్తువుగా తయారు చేయవచ్చు. ఇలా వస్తువుని రీసైకిల్ చేసుకోవచ్చు, మళ్ళీ దాన్నే తిరిగి వాడడం. అలా తయారైన వస్తువును మనం వాడగలుగుతాం కదా, ప్లాస్టిక్ వస్తువును తిరిగి పొందడం. ఇంకా అది వాడడం ఇంకా పూర్తయిన తర్వాత ఇంకా అలాగే దాన్ని తిరిగి పొందగలుగుతాం. మన ప్రపంచవ్యాప్తంగా మొత్తం ప్లాస్టిక్ లు 60,000 ఉన్నాయి. అందులో 6 మనం ఎక్కువ వాడుతాం. వాటికి కూడా కోడ్స్ అంటే చిహ్నాలు ఉన్నాయి. అవి HDPE, మూడవది V, నాలుగవది LDPE, ఐదవది PP, ఆరవది PS. ఈ 6 చిహ్నాలు, ఈ 6 చిహ్నాలు గల ప్లాస్టిక్ నే మనం ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. 60,000 ప్లాస్టిక్ లలో ఈ 6 మనం ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. అలాగే ఈ కోడ్స్ ఉన్న ప్లాస్టిక్ ను వాడితే మన ప్లాస్టిక్ బాటిళ్లను, ఏవైనా ప్లాస్టిక్ వస్తువులను వాడితే మంచిది. ఇప్పుడు మనం చూస్తుంటాం మన గ్రామాల్లో పల్లె లోపల ప్లాస్టిక్ లు కొని అతను వస్తాడు కదా, పాతవి వాడి పాడేసిన ప్లాస్టిక్ లను కొనడానికి వస్తాడు కదా. అతను ఎందుకు వస్తాడు? దాన్ని తిరిగి ఎత్తి తీసుకెళ్తాడు అతను. ఆ ప్లాస్టిక్ వస్తువులను మన దగ్గర కొనుక్కొని అతను ఎక్కడికి తీసుకెళ్తాడు? వాటిని పరిశ్రమలకు. ఎందుకు? వాటిని తిరిగి రీసైక్లింగ్ చేసి, సరే, ఆ వాటినే తిరిగి పరిశ్రమలకు, రీసైక్లింగ్ పరిశ్రమలకు తీసుకెళ్లి వాటిని వివిధ పద్ధతుల లోపల రీసైకిల్ చేసి తిరిగి కొత్త వస్తువులను తయారు చేసి వాటిని ఇంకా తీసుకొచ్చి మనకి